వారం రోజుల నుంచి ఒక్క శాలరీ కూడా దొరకట్లేదు. జేబులో డబ్బులేమో అయిపోయాయి. మస్తాన్ చాన్నా టాగటివా? ఏంటో గోలి చూడ కొట్టండి. ఎంతండి? 2 రూపాయలు. ఇదిగో పుచ్చుకోండి. పిల్లర్ లేదు భాయ్, చిన్న నోట్ ఏదైనా ఉంటే ఇవ్వు. లేదండి, ఉన్న 10,500 నోట్లేనండి. ఎలాగండి తీర తాగేశాను? ఏం పర్వాలేదు, ఆ 2 రూపాయలు నా అకౌంట్ లో రాసుకో. అదేంటండి నా సోడా మీ అకౌంట్ ఏంటండి? ఏం పర్లేదు, సోడాయే కదా. చిల్లర కోసం ఇంత పెద్ద సిటీలో ఏం వెతుకుతావు? పైగా హైదరాబాద్ నీ కొత్త. అయ్యి బాబోయ్, నేను ఫస్ట్ టైం బొబ్బర్ లంక నుంచి హైదరాబాద్ వచ్చానండి. తమకు ఎలా తెలిసిపోయిందండి? అది బొబ్బర్ లంకే గనక. ఏంటండి మీరు బొబ్బర్ లంక అండి? బొబ్బర్ లంక అండి, మరి సపరేట్ అండి. అవును, అప్పారావు సుబ్బారావు ఆదినారాయణ ఎలా ఉన్నారా? ఏంటండి అప్పారావు సుబ్బారావు ఆదినారాయణ తమకు తెలుసండి? మంచివారండి, బానే ఉన్నారండి. ఏమండి ఆగండి, మన ఊరి చెరువుగట్టు పక్కన సత్యమ్మ గారి మనవడు హైదరాబాద్ లో మంచి పొజిషన్ లో ఉన్నాడు అన్నారు. మరండి మా నాన్నగారు నన్ను ఎప్పుడు పనికిరానిదవా అని తిడుతుంటాడండి. అందుకని ఇంక లాభం లేదనుకుని దానియమ్మని డబ్బులు సావుకారు దగ్గర ఉన్నాయి కదండి, ఆయనతో చెప్పకుండా తీసుకొచ్చానండి. మంచి పని చేసేవా? నేను ఎప్పుడు అంతేనండి. ఈ షార్మినార్ దగ్గర సీర్లు గాజులు సీపు అమ్ముతారంట కదండి, ఈ డబ్బు పెట్టుకుని కొనేసుకుని మా ఊరు వెళ్ళి పెద్ద షాప్ పెట్టేసుకుంటారండి. నేను అందుకే పనికి మాల ఎదవా అని మీ నాంది. అదేంటండి మీరు కూడా? లేకపోతే 10,000 పట్టుకుని చీపుగా చీరలో గాజులు కొనుక్కుంటావా? ఎంత చార్మినార్ కొనుక్కోవయ్యా? ఇది కొనుక్కొని నన్ను ఏం చేసుకోమంటారండి? దర్జాగా దాని ముందు కురిసి వేసి కూర్చో. చార్మినార్ చూడడానికి వచ్చే వాళ్ళకి టికెట్ ఎట్టు, కింద నుంచి 5 నుంచి 10. దాని ముందు నిలబడే ఫోటోలు తీసుకునే వాడికి 15 రూపాయలు ఎట్టు. డబ్బే డబ్బు అంతేకాదు, సినిమాలో పోలీస్ ఆఫీసర్లు ఇలా సరే ఎరగదీసే సీన్స్ అన్ని ఇక్కడే షూటింగ్ చేస్తారు. కాల్ షీట్కి 5,000 ఎట్టు. ఏంటండి షూటింగ్ ఇక్కడ చేస్తారండి? అంటే చిరంజీవి గారు వస్తారండి? ఇక్కడ షూటింగ్ చేసుకుంటానని బతిమాలుకుంటాను నేను. ఏంటి ఏంటి నన్ను బతిలాడతారా? చిరంజీవి గారు నన్ను బతిలాడతారా? అయ్యి బాబాయ్ బాబాయ్ బాబాయ్, నేను చాలా లక్కీ పిల్లనండి. అవును, ఇది ఎవరి దగ్గర కొనాలండి? నా దగ్గరే. చార్మినార్ నీదా? నేను నమ్మను. అందుకే నేను మీ నాన్న పనికి మాలి ఎదవా అని తిట్టేది. ఏమస్తానా, నేనేం కొన్నానయ్యా? చార్మినార్. ఓహో, చాలా గవర్నర్ తోటి సీఎం తోటి కూడా చెప్పించనా? అయ్యి బాబా కోపడతారేంటండి, ఒక వస్తువు కొనుక్కునేటప్పుడు కట్ట మంచి చెడ్డ చూసుకుంటాం కదండి. అవును నాకు సందేహం అండి. అడుగు, ఇప్పుడు ఇంత పెద్ద చార్మినారు మంచి సెంటర్ లో ఉంది, ఎందుకు అమ్మేస్తున్నారండి? ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం, పైగా మంది బొబ్బల లంక రిలేషన్షిప్. 10,000 ఇవ్వాలి. ఏంటి 10,000 డెట్ షిప్? అదిగోండి ఉంచేయండి. ఏమండి 1 మినిట్ అండి, అంతా మీకు ఇచ్చాను అనుకోండి సోడా కట్టా తగ్గడానికి ఇబ్బంది అవుతుంది. 500 ఇచ్చేయండి. టికెట్ పెట్టే గంటలో వస్తుంది అన్న చెప్పడం మర్చిపోయింది. ఏంటండి చార్మినార్ కంపెనీ వాళ్ళు పెట్టి మీద మన బొమ్మ వేసుకుంటున్నారు, నెలకు 10,000 రాయల్టీ ఇస్తారు, అది కూడా నువ్వే తీసుకో. సత్యమ్మ గారి మనవడు చాలా గడుచోడు అనుకున్నాను తెంగరోడే, లేకపోతే ఇంత పెద్ద చార్మినార్ సిగరెట్ పెట్టాము ఇంత చీప్ గా అమ్మేస్తాడా? ఎలా బతుకుతాడు ఏమో. ఎవడరా అక్కడ చార్మినార్ తప్పకండి తప్పకుండా. హా నాదది బాగుండవు, ఊరు కొడుతుంది, సినిమాకి వెళ్దామా? తెలుగు సినిమాకి అయితే నేను రానరా? ఇంగ్లీష్ నీకు అర్థం కాదు కదా. అందుకే నా వెళ్ళేది రేపో మాపో అమెరికా వెళ్ళాల్సిన వాడిని, నేర్చుకోవద్దా? ఏంటి నిన్ను కూడా అమెరికా రాణిచ్చేస్తే ఇక ఇండియాలో ఉండేది ఎవడరా? ఉండకూడదా? అసలు ఇండియాలో ఎవరు ఉండకూడదు. అక్కడికి వెళ్ళాలంటే అర్హతలు ఉండాలి బాబు. అమెరికా వెళ్ళాలంటే అర్హతలు కావాలంటే వీడెవడరా? మన రాజాగాడు చా ఏడ్చాడు. అరే మన ఏసీ గారికి ఏం అర్హతలు ఉన్నాయని అక్కడికి వెళ్ళాడరా? వాడు టైం బాగుందిరా. వాడిది ఏమొచ్చదా? HMT నీ అబ్బా. వాడు అమెరికా వెళ్ళి ఏం చేస్తున్నాడు తెలుసా? ఇండియన్ రెస్టారెంట్ లో మిరపకాయ బజ్జీలు ఉల్లిపాయ పకోడీలు అమ్ముకుంటున్నాడు. అయితే ఏంట్రా? అయితే ఏంటి, మన డబ్బులు 60,000 జీతం, ఇక్కడ ఇంజనీర్ గా 10,000 సంపాదించడం కన్నా అక్కడ అడుక్కు తిన్న రెస్పెక్టే వేరు. కరెక్ట్ రా జీకే, నువ్వు కూడా ఏదో ప్లాన్ చేయి, మనం కూడా అమెరికా వెళ్ళిపోదాం. రే మన లాంటి మిడిల్ క్లాస్ వాడికి వీసా రావాలంటే అన్ని ప్రాబ్లమ్స్ రా. బ్యాంక్ డిపాజిట్ అంటారు, ఇన్కమ్ అంటారు, ట్యాక్స్ కట్టాలంటారు. మరి అందుకే మన బిల్ క్లింటన్ వచ్చినప్పుడు మన కాళ్ళ మీద బట్టి రిక్వెస్ట్ చేసుకుందాం రా, టాయిలెట్ పక్కన కూర్చోబెట్టుకుని మనం తీసుకెళ్తాంటే నా మాట నావు కాదు. రే వాడు మన రాంబాబు గారు కదూ. అవునరా వాడే. హాయ్ ఎవరిబడి. రే ఇంట్రై గెటప్ సెటప్ అంటే కొంపదీస్ నువ్వు కూడా ఫారెన్ వెళ్ళొచ్చావా? పెళ్లి చేసుకోబోతున్నా. పెళ్ళా? నీకా? ఏ కాకూడదా? అది కాదురా, ఉద్యోగం సద్యోగం అది లేకుండానే. మరి అదే బాబు లక్. ఇంతకీ పిల్లెవర్రా? అదిగో కార్లో ఉంది చూడండి రా. తల్లిలో ఉంది, అది పిల్ల ఏమిట్రా? అయితే ఏంట్రా, 50 ఏళ్ల వయసు కూడా ఉన్నట్టుంది కదరా. ఏజ్ దే ఉందిరా, మనసు ఉండాలి, మనీ ఉండాలి. అంటే ఆంటీకి బ్యాంక్ అకౌంట్ లో 50 లక్షల క్యాష్ ఉంది, 50 లక్షల ఖరీదు చేసే బంగ్లా, 50 ఎకరాల ద్రాక్ష తోటలు,
ఓ మూడు కార్లు ఉన్నాయి, ఇద్దరు ముగ్గురు పిల్లలు కూడా ఉండాలి. ఆ ఉన్నారు, కనిపెట్టాల్సిన కష్టం కూడా లేదు. ఆవిడే నన్ను కనిపెట్టుకుంటుంది. ఫ్రీగా ఇలా కూర్చుని సొల్లు కబుర్లు చెప్పుకోవడం కంటే ఇదే బెటర్ అనుకుని ఫిక్స్ అయ్యాను. ఆ రేపు పొద్దున్నే పెళ్ళి, తప్పకుండా రావాలి. వస్తాను కానీ నాకు కూడా ఇటువంటి ఆంటీ ఉంటే చూసి పెట్టరా, డబ్బుంటే చాలు, ఎయిడ్స్ ఉన్నా పర్వాలేదు. అలాగేరా. ఎనీహౌ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే రా. ఎప్పుడేమన్నా తెలియదు నీకు. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అన్న. థాంక్యూ రా. సేమ్ టు సేమ్ రా. సరేరా ఉంటాను, బాయ్. తప్పకుండా రావాలి అందరూ. బాయ్. అరే జీకే, అర్జెంట్ గా మనం బజార్ వెళ్ళిపోదాం పదా. దేనికి రా? ఇలాంటి కాస్ట్లీ ఆంటీలు అక్కడే దొరుకుతారా? అయితే మనం కూడా వార్డ్ రూట్లోనే వెళ్దాం. ఫిగర్ అదిరిందిరా, ఫిగర్ వచ్చిన కారు అదిరిందిరా. పడితే ఎలాంటి ఫిగర్ ని పట్టాలరా, పరువు దక్కుతుంది, ప్రాపర్టీ దక్కుతుంది. నోర్మైండ్రా, నేను ఆల్రెడీ క్యాండిడేట్ మీద ఖర్చీ వేశాను. ఎవరైనా కాంపిటీషన్ కి వచ్చారో చస్తారు. ఖచ్చితంగా ఈ అమ్మాయిది బంజారా హిల్సే. లైన్ వేసి పడేస్తే హ్యాపీగా హనీమూన్ అకౌంట్లో అమెరికా వెళ్ళిపోవచ్చు. ఈ అందాలు రాసి ఏ గొప్పింటి అమ్మాయో. ఏ గంగా. ఏంటమ్మ గారు, ఆ కార్ నీదా? కాదండి, మీది. మరి దాని ఓనర్ అయినట్టు బ్యాక్ సీట్ లో కూర్చుని వచ్చావేంటి? ముందు సీట్ లో కూర్చుంటే డ్రైవర్ గాడు గేర్ మారుస్తున్నప్పుడల్లా నా తొడల మీద చేతులు వేస్తున్నాడండి, అందుకని. ఈ డ్రెస్ ఏంటి? చీర చిరిగిపోతే మీ ఆడపడుచు గారు ఇచ్చారమ్మా. ఇస్తే ప్రిన్సెస్ డయానాలా పోజు కొడుతూ ఊరెగుతావా? పని మనిషివి, పని మనిషిలా ఉండు. వెధ వేషాలు వేసావంటే పనిలోంచి పీకి పారేస్తా. చెప్పు భగవంతుడా, మూడు నెలలు అయితే ఇప్పుడా, ఇప్పుడంటే చెప్పడా? ఇంత జరిగితే ఒక్క మాట, ఒక్క మాట నాకు చెప్పించవచ్చు కదే. పదో తరగతి కూడా పాస్ అవ్వలేదు, అప్పుడే నీకు ఇదే పాడు. ఎవరు ఎక్కడుంటారు? ఎన్నాళ్ళుగా సాగుతోంది రంకు. ఈ విషయం పది మందికి తెలిస్తే మన పనులు ఏమవుతుంది? అసలు దానికి ఏమైంది అనుకున్నావు? కడుపు పని మళ్ళీ నానోడితో చెప్పించాలా? అది నువ్వు అనుకున్నట్టు ఏ తప్పు చేయలేదు. మూడు నెలల క్రితం పెద్ద మనిషి అయింది, ఆ విషయం దాచిపెట్టింది. అది దాచుకోవాల్సిన కర్మే పట్టింది. దాచుకోకుండా మీ అందరికీ చెప్తే ఊరంతా పందిరేసి పండుగ చేస్తారా? చాలే నోర్మి, ఆడపిల్ల పెద్ద మనిషి అవడం అంటే అదొక పండగేనే. పది మంది ముత్తైదువులు పిలిచి పట్టు చెల్లి పెడతావా? నీకు జాకెట్ ఒంటి మీద ఉంటే రెండు జాకెట్ దండం మీద ఉంటుంది, అయినా కూడా పది మందికి తాంబూలాలు ఇచ్చి జాకెట్ గుడ్డలు పెడతావా? ఊరందరికి భోజనాలు పెడతావా? తప్పదు కదమ్మా, ఆచార వ్యవహారాలు. ఇవి ఆచారాలు కాదమ్మా, లేనిపోని ఆర్పాటాలు. మధ్య తరగతి మనుషులు తాతకు మించి చేసుకుంటున్న ఆడంబరాలు. నువ్వు చెప్పింది నిజమేనమ్మా, మన స్తోమతకు తగ్గట్టుగానే చిన్న ఫంక్షన్ చేస్తే నలుగురికి విషయం తెలిసి పెళ్లి సంబంధాలు చేస్తారని ఈ సాంప్రదాయం పెట్టారు. నెలకి నాకు 50 రూపాయలు ఫీజు కట్టడానికి నాన్న నానా అవస్థలు పడుతున్నాడు. పెద్దక్క పెళ్లికి చేసిన అప్పే ఇంకా తీరలేదు, రెండోది పెళ్లి చూపులకి డబ్బే లేదు. నేను ఇంకా చిన్నపిల్లనేనని ఊపిరి పీల్చుకుంటున్న నాన్నకి, నాన్న నేను పెద్ద మనిషిని అయ్యాను, నేను పెళ్లికి రెడీ అయ్యాను నాన్న అని ఎలా చెప్పమంటావు? ఎంత విన్నానమ్మా, నేను ఎవడో తప్పు చేశానా నాన్న? లేదమ్మా, నువ్వు నిజంగా పెద్ద మనిషి అయ్యావు, పెద్ద మనిషి అయ్యావు. ఒరే అబ్బాయి, ప్రసాదరావు గారు ఇల్లు అమ్ముతానంటున్నారా? ఎంతంట? 370,000 చెబుతున్నారు. వాస్తు బాగుందా? బాగుంటే మాత్రం అంత డబ్బు ఎక్కడుంది మన దగ్గర? ఇప్పుడు కొంత ఇచ్చి మిగతా తర్వాత సర్దామని చెబుదామే. అయ్యగారు వచ్చారా? అదేంటి గురుగారు, మీరు వచ్చారు, కబురు చేస్తే నేనే వచ్చాడుగా. పర్వాలేదురా,
ఎప్పుడు చూసినా ఏదో పనిచేస్తూ ఉంటారు. ఎంత ఓపికరా మీకు? నలుగురు నాలుగురాళ్ళు సంపాదిస్తేనే కదా బాబు నాలుగేళ్లు నోట్లోకెళ్ళేది. ఎంత కావాలండి? నాకు డబ్బు అవసరం అని మీ తండ్రి కొడుకులకి ఎలా తెలిసిపోతుందిరా? రండి బాబు కూర్చోండి. అడుక్కోడానికి వచ్చిన వాడికి మర్యాదలు ఎందుకులే అమ్మా? అదేం మాట్లాడండి, మీరు కూర్చోండి. పెద్దమ్మాయి గారికి పంపాలండి? లేదురా, మూడో అమ్మాయి పెద్ద మనిషి అయింది. ఎంత మంచి వార్త చెప్పారు బాబు. అయితే మా అందరికి పప్పన్న పెడుతున్నారన్నమాట. ఇదిగో బాబు ముందే చెప్తున్నా, కూరగాయలన్నీ నేనే సప్లై చేస్తాను. దానికి వేడుకలు ఏం చేయట్లేదమ్మా. మరి డబ్బు? రెండో దానికి పెళ్లి చూపులు ఏర్పాటు చేశాను రా. అమ్మాయిని చూసుకోవడానికి ఎల్లుండి మగపెళ్లి వారు వస్తున్నారు. సంబంధం కుదిరితే పెళ్లి చేసేస్తారండి? పెళ్లి చేయడానికే కదరా ఈ తిప్పలన్నీ. పెద్దంటి సంబంధం ఏర్పాట్లు అవి చెయ్యాలి. ఓ 3,000 ఉంటే. అలాగేనండి, రేయ్ దిబ్బెల నుంచి 3,000 పట్రా. నీకు దేవుడన్న పేరు మీ నాన్న నాకోసమే పెట్టుంటాడ్రా. ఊరుకోండి, ఎలాగోలా ఈ సంబంధం కుదిరి పాపకు పెళ్ళి అయిపోతే. నేను తట్టుకోలేను స్వామి, ఎలాగోలా ఈ సంబంధం కుదరకుండా చేయి స్వామి. దీంతో నీ బాకీ 28,500 అవుతుందిరా. 5 రూపాయలు ఏంటండి? పోయిన నెలలో నాకు ఒంట్లో బాగుండక మీ నాన్న రిషా ఎక్కేనులే. భలే ఊరే, దానికి లెక్కడతారేంటండి? నీ కష్టాన్ని ఉంచుకోలేనురా. ఒరే పట్టాభి, మీ ఇంట్లో టేబుల్ ఫ్యాన్ ఉంది కదా? ఉందండి. ఒక్కసారి ఇస్తావా? పెళ్లివారు వస్తున్నారు. మీ అమ్మాయి మాకు బాగా నచ్చింది. వచ్చిన ప్రతి అడ్డమైన విధం ఇదే మాట అన్నాడు. ఏంటి అబ్బే? ఏం లేదండి, అమ్మాయి నచ్చింది అంటున్నారు కదా, మరి కట్నం అది. 1 రూపాయి వద్దు. కొంప తీసి ఈ కొంప రాసిచ్చేయమంటారా? ఏమొద్దు, పెళ్లి మాత్రం గ్రాండ్ గా జరిపించండి. ఎందుకంటే అమెరికా నుంచి నా ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు. అందుకే ఏ గ్రాండ్ కాకతీయాలనో అరేంజ్ చేయండి. అలాగే బావగారు, మీ స్తోమత ఏంటో మాకు బాగా తెలుసు కాబట్టి 100,000 ఇచ్చకుండానే చేసేద్దాం. 100,000? దానికి ఎన్ని సున్నాలు ఉంటాయి కూడా మర్చిపోయాం మేము. రై నువ్వు మాట్లాడుకో. అబ్బాయి అన్న దాంట్లో మాత్రం తప్పే ఉందండి. అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తాం? తల తాకట్టు పెట్టి తెస్తానే. నీదో తల, దానికో తాకట్టు. అవసరం అయితే వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుంటాను రా. 5 ఏళ్ల సర్వీస్ పోతే పోతుంది, లేకపోతే దానికి ఎంతకంటే మంచి సంబంధం తీసుకురాలేనే. ఈ పెళ్లి చేస్తే అది కార్లలోనూ విమానాల్లోనూ తిరుగుతుంది. మనం అంతా రోడ్ల మీద అడుక్కు తినొచ్చు. ఎగస్టాలకి వెళ్ళక దాని మొహానికి 2 పెళ్ళు ఉన్నా చూడు చాలు. రోజుకో కారు గంటకో డ్రెస్సు. డెఫినెట్ గా ఈ అమ్మాయి హైటెక్ అమ్మాయి రా. ఇక్కడ నా స్విస్ బ్యాంక్ రోజులు పెట్టను, మీరు ఇక్కడే ఉండండి, నేను ఎప్పుడే వస్తా. హలో, ఓ మంచి కాస్ట్లీ డ్రెస్ ఏదైనా చూపించండి. మా అమ్మగారు పాలిష్ కిచ్చి నగలు తెమ్మన్నారు, అయిపోయాయండి. కూర్చోండి, 5 నిమిషాలు ఇస్తాను. అలాగే. ఏం కావాలి సార్? డైమండ్ నెక్లెస్ ఎంత? 170,000 సార్. నో, మరీ అంత చీప్ అయితే నాకొద్దు. మినిమం 25-30 లక్షల రూపాయలు ఖరీదు చేసే డైమండ్ నెక్లెస్ కావాలి. అరే సార్ కూల్డ్రింక్ పెట్టరా సార్, కూర్చో. ఇండియన్ డ్రింక్స్ నేను తాగను, సారీ. బై ద బై, 50 లక్షల్లో వడ్డానం కూడా కావాలి. అంత ఖరీదైన వడ్డానాలు మా దగ్గర ఉండవు సార్. మీకు కావాలంటే ఆర్డర్ ఇస్తే చేయించిస్తాం. ఫైన్, 1/2 డజన్ డిఫరెంట్ వెరైటీస్లో చేయించండి. 1/2 డజనా సార్? యా. ఓకే సార్. మేడం గారి కొలతలు అవి? కొలతలు? ఎక్స్క్యూజ్ మీ, మీరు కొంచెం లేస్తారా? ఎస్. ఈ అమ్మాయి సైజ్కి చేయించండి. వడ్డాణం ఈ అమ్మాయికా సార్? ఇలాంటి నడుమున్న నా భార్యకి. మేడం గారినే తీసుకురండి సార్, కొలతలు కరెక్ట్గా తీసుకుని చేద్దాం. నాకు పెళ్ళైతేగా తీసుకురావడానికి. అంటే ఇంకా మీరు ప్రేమలోనే ఉన్నారా సార్? అమ్మాయి దొరికితేగా ప్రేమలో పడ్డానికి. మరి వడ్డాణాలు అవి? పిల్ల దొరికి నాకు భార్య అయ్యే లోపు తనకు కావలసినవన్నీ ఇంట్లో పెట్టుకుని స్టోర్ చేసుకోవడం నా హ్యాబిట్. బై ద వే, వెడ్డింగ్ రింగ్ కూడా కావాలి. ఆ రింగ్ ఎంత? ఇడియట్స్. పిలిచారా సార్? నిన్ను కాదయా, ఇంట్లో 20 మంది పనోళ్ళు ఉన్నారు, ఒక్కరికి కూడా ఈ ట్యాగ్ తీయాలన్న బుద్ధి జ్ఞానం కూడా లేదు. ఇర్రెస్పాన్సిబుల్ ఫూల్స్. 20 మంది పనోళ్ళ? ఇది బెల్జియం డైమండ్ రింగ్ సార్. ఎంతది? 3 లక్షలు సార్. చిచి, 2-3 లక్షలు ఏమిటాయి అసహ్యంగా? నాకు కాబోయే భార్యకి మినిమం 60 లక్షల రింగ్ అయినా తొడగాలి. 60 లక్షల రింగ్? ఇదిగో అమ్మా, జాగ్రత్తగా తీసుకెళ్ళు, 20 లక్షల ఖరీదు నగలు. 20 లక్షల నగల? 20 మంది పనోళ్ళు, 20 లక్షల నగలు. సార్ తమరు అడ్వాన్స్ ఇస్తే ఆర్డర్ తీసుకుంటాం. ఎంత కావాలి? 10 లక్షలు సార్.
పక్కన బ్యాంకులు ఏమైనా ఉన్నాయా? స్టేట్ బ్యాంకు, ఆంధ్రా బ్యాంకు రెండు ఉన్నాయి సార్. అయితే ఉండు, కన్న వేసి తీసుకొస్తా. అలాగే సార్. కన్న వేసి తీసుకొస్తాడా? పోస్ట్ 10 రోజులైనా కాకుండా మళ్ళీ ఉత్తరం వచ్చింది అంటే పట్టాభి డబ్బు పంపలేదా? పెద్దదాని దగ్గర నుంచేనా? కాదు, చిన్నదాని గురించి అమెరికా వాళ్ళు రాశారు. ఏమని? తాజ్ హోటల్లో డిన్నర్ పెట్టించమనా? ఏం రాశారండి? మన సంబంధం వద్దని రాశారు. తేడా వదిలింది. గోవిందరావు గారికి మీ అమ్మాయి గురించి వాకపు చేశాం. తెలిసిన వాళ్ళ ద్వారా తెలిసింది ఏమిటంటే మీ పిల్లకి బాస్కి అక్రమ సంబంధం ఉందట. కాబట్టి ఈ సంబంధం క్యాన్సిల్ చేసుకుంటున్నామని తెలియజేయడానికి ఆనందిస్తూ అమెరికా సుబ్బారావు, ముష్టి 1200 కోసం ఉద్యోగం చేస్తే ఇలాగే ఉంటుంది. ఏమే సిగ్గు లేకుండా బాస్తో కులుకుతున్నావటే? నిన్ను కాదే, నిన్ను కాదు, ఆడపిల్లను కూడా చూడకుండా నీ చేత ఉద్యోగం చేస్తున్నారు చూడు. వెళ్ళి అనాలి, ఇప్పుడు చేయించాడు పెళ్లి. మీరు కూడా నమ్ముతున్నారా నాన్న? దరిద్రం దేన్నైనా నమ్మిస్తుందమ్మా. దరిద్రం మనిషికి గాని మనసుకి రాకూడదు నాన్న. ఇవన్నీ ఎందుకు? ఆ ఉద్యోగం మానే. మానేయాల్సింది నేను కాదు నాన్న, మీరు. 2 ఏళ్ల పాటు నాకు పెళ్లి చేయాలన్న ఆలోచన మానేయండి. ఈ లోపు సరదాలు తీర్చుకుంటావా? నోర్మి, నీ చెల్లెల మీద అంత ప్రేమే ఉంటే రేపే చేసుకుంటా పెళ్లి. నువ్వు ఉద్యోగం చేసి నాన్నకు సాయపడు. ఏమండి గాయత్రి గారు, మీరు రండి. ఇదిగో సెంట్రల్ దొట్టాలు. అది కాదండి, స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం. వారి కేటాయించిన ఆర్టీసీ సామెతలు వద్దు. నేను వెనక్కి వెళ్తానులేండి. ఎందుకంటే నా ప్లేస్ లో మీరు రండి, నేను వెళ్తాను. ఇదిగో ప్లేస్ లో మాటలు కూడా లేవు. పర్లేదు రండి. లైన్ లోకి రా. వస్తాంలే. ఏమండి, నేను మీకోసం వెయిట్ చేస్తున్నాను. దేనికి? నిన్న మీ నాన్నగారు చెప్పారు పెళ్లి వాళ్ళకి మీ గురించి ఎవరో చెడుగా ఉత్తరం రాశారంటగా. ఎవడండి? ఆ తప్పుడు కదవా. అయిపోయిందిగా, వదిలేయండి. ఎందుకు వదలాలండి? వాడెవడో తెలిస్తే నరికి పోగులు పెడతాను. ఆ లుచ్చని దయచేసి ఉత్తరం రాసిన వాళ్ళని ఏమనకండి. అదేంటండి, మీ గురించి చెడుగా రాసినట్టు తిడుతుంటే మీరు ఫీల్ అవుతారు. ఎందుకంటే ఆ ఉత్తరం రాసింది నేనే. మీరా? అవును. ఈ విషయం మీ నాన్నగారికి తెలిస్తే ఎంత బాధపడతారో ఆలోచించారా? ఆలోచించాను కాబట్టి ఆయన ఇంకా బాధ పెట్టలేక ఈ సంబంధం చెడగొట్టాను. పెళ్లి చేస్తే బాధ్యత తీరిందని ఆనందిస్తారు గానీ బాధెందుకు పడతారండి? పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఆనందమే కానీ చేసిన వాళ్ళకి బాధే. నా పెళ్లి చూపులకే 3000 అప్పు చేశారు మీ దగ్గర. 3 ముళ్ళు వేయించాలంటే 1000 ఎక్కడి నుంచి తెస్తారు? నాన్నగారు ఉద్యోగం చేస్తున్నా కూడా నాన్న అవస్థలు పడుతున్నా. నా పెళ్లి కోసం వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటే ఆ తర్వాత మా కుటుంబం పరిస్థితి ఏంటి? అందుకని మీ మీద మీరే ఇంత నింద వేసుకుంటారా? తప్పదు. అన్నయ్యకు ఉద్యోగం వచ్చి మా ఫ్యామిలీ ఫైనాన్షియల్ గా కొంత నిలదొక్కునే వరకు నా 1200 జీతం కూడా మా నాన్నగారికి చాలా అవసరం. అందుకే ఈ పని చేశాను. దయచేసి విషయం మా నాన్నగారికి చెప్పొద్దు. భగవంతుడా, ఎంత గొప్పవాడు అయ్యా, నా రిక్వెస్ట్ నీ సంబంధం చెడగొట్టావు. అదే నుడితో స్మాల్ రిక్వెస్ట్. ఇంత మంచి మనసు నా అమ్మాయి మనసులో, నన్ను పర్మనెంట్ మెంబర్. ఇదే స్టాపింగ్ అయ్యా బాబు. గాయత్రి స్టాపింగ్. గాయత్రి గారు, 2 బస్సు ఎక్కుదురు గారు. పర్వాలేదండి, నేను నడిచి వెళ్తాను. బస్సు మీ ఇంటి వైపు వెళ్తుందండి, ప్లీజ్ రండి. సార్ ప్లీజ్, సార్ ప్లీజ్, తప్పకుండా తప్పకుండా రండి. బాబు, ఇది బస్సు అనుకున్నా ఆటో అనుకున్నావా? లేడీస్ ఫాలోయింగ్. హలో, ఈవిడ ఎవరు అనుకున్నారు? ఎవరు? పిఎం గారి పిఏ. సీఎం గారి మీద ఒక కన్నేసి ఉంచమని సీక్రెట్ గా పంపించారు. సీఎం గారి మీద కనెక్టానిక? ఆయనకి పెళ్ళైందిగా పాపం. కన్ను అంటే ఆ కన్ను కాదు కన్నా, పొలిటికల్ పొలిటికల్. లెగిసావుడు సీటిచ్చావనుకో, నేను గుర్తుంచుకుంటది. టేక్ యువర్ సీట్. థాంక్ యూ. టికెట్ ఇవ్వండి. మీకు టికెట్ ఎందుకండి? 2 స్టాపింగ్లు ఆడితే మీలో వచ్చేస్తుంది. అయితే మాత్రం ఆర్టీసీ కొన్ని కోట్ల నష్టాల్లో ఉంది, అందులో మీ రూపాయి కూడా ఉందనుకుని దర్జాగా కూర్చోండి. రైట్ రైట్. Come on, chase. Chase ఎందుకండి? బస్ ఆగిందిగా. అయితే వాక్. పదండి. రే, ఎవరాడు? డోంట్ మూవ్. ఎవరు కదలడానికి వీల్లేదు, నువ్వే రాగిపోయావు. మీరేగా సార్, డోంట్ మూవ్ అంది. నిన్ను కాదురా, గాడిదా వీళ్ళనే. ఇల్లు కూడా దారిదోపిడిలా. పోలీస్ పోలీస్ పోలీస్. Hey man, shut up. I am not దారిదోపిడి దొంగ. క్రాంతి, ది గ్రేట్ స్పెషల్ స్క్వాడ్ ఆఫీసర్. అసలే ఆర్టీసీ 114 కోట్ల నష్టంలో ఉంది. 114 కోట్ల? ఏం లెక్క తప్ప? తప్పైనా సరే, ఇంత తప్పు ఏ అమితాబ్ బచ్చన్ తీరుస్తాడు? కౌన్ బనేగా కరోడ్పతి. ఆర్టీసీని లాభాల్లోకి డ్రైవ్ చేసే వరకు ఈ క్రాంతికి లేదు విశ్రాంతి.
ఇన్ని టికెట్లు చూపిస్తున్నావు వీళ్ళందరికీ నువ్వే తీసావు టికెట్లు? అతను కండక్టర్ సార్. ఆఫీసర్ నాకే తెలియదు, నీకెలా తెలుస్తుందిరా? యూనిఫామ్ లేదు కదా సార్. ఓ, డిసిప్లిన్ మీద కనిపెట్టావా? గుడ్ ఎస్టైన్. థ్యాంక్ యూ సార్. నువ్వు ఇక్కడే ఉండు. పాప నువ్వులే, నీ టికెట్ ఎక్కడా? ఆవిడ వీఐపీ సార్. నీకా? కండక్టర్ అన్నాడు సార్. షో మీ యువర్ టికెట్ సార్. అది ఆవిడ. ఆవిడకి నువ్వు డబ్బింగ్ చెప్తున్నావేంటి? అంటే నేను లేదు కదూ, తీయలేదు కదూ. ఐ నో నో టికెట్. నిజంగా మీరు కుక్క సార్. పొగిడావా తిట్టావా? గ్రేట్ అని చెప్తున్నా సార్. ఓ, ఇంత మందిలో ఆ అమ్మాయి దగ్గర టికెట్ లేదని కుక్కలా ఎలా పసిగట్టారు సార్? ఎక్స్పీరియన్స్. అంత ఎక్స్పీరియన్స్ మీకెలా వచ్చింది సార్? గుడ్ క్వశ్చన్. థ్యాంక్ యూ. కాలేజీ లైఫ్ లో 6 ఇయర్స్ నాన్ స్టాప్ గా టికెట్ కొనకుండా ట్రావెల్ చేసిన వాడిని, వాళ్ళ ఫేస్లు ఎలా ఉంటాయో ఇట్టే పసిగట్టేయగలను. పాప నువ్వు టికెట్ ఎందుకు కొనలేదు? నేనే ఇవ్వలేదు సార్. ఎందుకు ఇవ్వలేదు? నెక్స్ట్ స్టాప్ లో దిగిపోతుందని. నెక్స్ట్ స్టాప్ లో దిగిపోయే వాళ్ళకి టికెట్ అక్కర్లేదని ఆర్టీసీలో రూల్ ఏమైనా ఉందా? అంటే అది. షట్ అప్. టికెట్ లేకుండా ట్రావెల్ చేయడం నేరం. తప్పు ఎవరు చేసినా శిక్ష పడాల్సిందే. లేకపోతే ఇక్కడికి లేదు విశ్రాంతి. గుడ్. థాంక్ యూ. కమ్ ఆన్, 500 ఫైన్ కట్టు, లేకపోతే ఇదే బస్సులో జైలు తీసుకోవాల్సి వస్తుంది. ఫైన్ కట్టాలి. మీరు ఎందుకండి కట్టడం? నేనే టికెట్ ఇవ్వలేదుగా, తప్పు నాది. స్టాప్ దేర్. మన ఆర్టీసీ పర్సు లోంచి డబ్బు తీస్తున్నావేంటి? నీ ఓన్ మనీ పర్సు లోంచి డబ్బు తీ. అకౌంట్ లో తేడా రాదు సార్, నా శాలరీలో కట్ చేసుకుంటాను. అలా అయితే ఓకే. ఇక మీద టికెట్ ఇవ్వకపోయినా టికెట్ కొనకపోయినా ఈ క్రాంతి ఊరుకోడు. బీ కేర్ఫుల్.